మెదక్ జిల్లా రామయంపేట మండలానికి చెందిన నిరుపేద వివాహానికి రామయంపేట గ్రామానికి చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తైమటలు అందచేసి అండగా నిలిచారు. రామయంపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం బసగల్ల సత్తవ్వ పరశురాముల దంపతుల కుమార్తె బసగల్ల మానస వివాహం నేడు రామయంపేట గ్రామంలో నిర్వహించగా వారికి కూడా సహాయం చేసి తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. మెదక్ జిల్లా రామయంపేట మండలానికి చెందిన నిరుపేద వివాహానికి రామయంపేట గ్రామానికి చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుష్పమటలు అందజేసి అండగా నిలిచారు. రామయంపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం బసగల్ల సత్తవ్వ పరశురాముల దంపతుల కుమార్తె బసగల్ల మానస వివాహం నేడు రామయంపేట గ్రామంలో నిర్వహించారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రముఖ సంఘ సేవకుడు బీఆర్ఎస్ నేత ఎర్రం ఆంజనేయులు పుష్పమటలు అందజేసి అండగా నిలిచారు. ఇప్పటి వరకు 101 మంది జంటలకు పుష్పమటలు అందజేసినట్లు ఆయన తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని, ఇలాంటి ఆపద వచ్చినా తమను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మెదక్ జిల్లా నిజాంపేట మండలం నర్లాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద వివాహానికి రామయంపేట గ్రామానికి చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మి పుస్తైమటలు అందజేసి అండగా నిలిచారు. నర్లాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నీలా భిక్షపతి శ్యామల దంపతుల కుమార్తె నీలం రేణుకా వివాహం నేడు బోనాల కొండాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద నిర్వహించారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రముఖ సంఘ సేవకుడు టిఆర్ఎస్ నేత ఎర్రం ఆంజనేయులు పుస్తమటలు అందజేసి అండగా నిలిచారు. ఇప్పటి వరకు 101 మంది జంటలకు పుస్తమటలు అందజేసిన ఆయన తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని, ఎలాంటి ఆపద వచ్చినా తమకు సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, రొయ్యల కిషన్, భూమా కిషన్, కర్రే నరేందర్, సర్పంచ్ గుడిసే రాములు, శ్రీనివాస్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, భూషణం గౌడ్, సుబ్బారావు, భానుప్రకాష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇప్పటికీ 102 పుస్తమెటలు ఇవ్వం జరుగుతుంది. ఇది కూడా మనము అంతా మనము కష్టపడి మనం పైకి వచ్చినాము ఏంది అనేది మనకు తెలుస్తుంది. పుస్తమెటలు ఎందుకు ఇస్తారు అని కొంతమంది అనుకుంటారు. అని అనుకున్నా కూడా ఏంది, మనము అప్పటి నుంచి మనము కష్టపడి పైకి వచ్చినాము. పుస్తమెటలు ఇస్తే ఎంత పుణ్యము. ఇలా డబ్బు ఇస్తాం, డబ్బు ఉండదు, ఏది ఇచ్చినా ఉండదు. దేవుళ్ళకు కానీ ఏ కార్యక్రమం కానీ ఏది కానీ దేవుళ్ళకు కానీ సహకారం అన్నదానాలు కానీ ఏదైనా నేను చాలా చేస్తుంటా. ఈరోజు కామారెడ్డి జిల్లా బిట్నూరు మండలం మరియు గ్రామంలో ఇలా చాకలి మానస వివాహానికి రామాయంపేటకు చెందిన ముద్రాజ్ సంఘం అధ్యక్షులు ఎర్రం ఆంజనేయులు గారు పుష్పమండలం బహకరించారు. బిట్నూరు గ్రామానికి చెందినటువంటి బసగల్ల పరశురాం వారి దంపతుల కూతురుకు వివాహం నిశ్చయమైన సందర్భంగా వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రామాన్పేట వాస్తవ్యమైనటువంటి అంజన గారికి తెలుపగానే పుస్తమటలు ఇచ్చి 102 వివాహం జరిపిస్తున్న సందర్భంగా ఈరోజు బిట్నూరు గ్రామంలో రామాన్పేటకు చెందినటువంటి ఎర్రం అంజనేయులు గారు 102వ పుస్తమటల వితరణ బిట్నూరు చాకలి పరశురాములు సత్యవ దంపతుల కూతురైనటువంటి మానసకు ఇవ్వడం జరిగింది.